నేను కాజీపేట పురుషోత్తం జిల్లా అటవీ శాఖాధికారి భూపాల్పల్లి ఇక్కడ బొగలవాగు ఫారెస్ట్ పార్క్ అని చెప్పి ఈకో టూరిజం లో భాగంగా ఒక పిక్నిక్ స్పాట్ ని ఇక్కడ డెవలప్ చేశాము మినిమం ఫెసిలిటీస్ తో ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము ముందు ముందు బోటింగ్ గానియండి టెంటెడ్ అకామిడేషన్ అట్లాంటి అవకాశాలు కూడా ఇక్కడ పెడితే కనుక ప్రజలు ప్రశాంత వాతావరణంలో గడపడానికి ప్రకృతి మధ్యన గడపడానికి మంచి ప్లేస్ థాంక్ యూ నా పేరు పురుషోత్తం రావు ఉండేది హైదరాబాద్లో పాత వరంగల్ జిల్లా నీరుకుల గ్రామం ఇక్కడ అది నేను చేసేదేమో సివిల్ కాంట్రాక్టర్ అండి నేను డాక్టర్ వెంకటరమణ నేను కిడ్నీ స్పెషలిస్ట్ నా ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అండ్ గ్రోయింగ్ ఫారెస్ట్ స్పెసీస్ అండ్ అగ్రికల్చర్ నేను శ్రీనివాసరావు అనపర్తి మాది పెద్దపల్లి పెద్దపల్లి దగ్గర రాంపల్లి విలేజ్ నేను బిఈ మైనింగ్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో 1995 గ్రాడ్యుయేటెడ్ తర్వాత 10 ఇయర్స్ అండర్మైజ్ చేశాను కోల్ మైన్స్లో కోల్ ఇండియా లిమిటెడ్ తర్వాత ఐఐటి ముంబైలో ఎంటెక్ చేశాను తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ చేస్తున్నాను నాకు ట్రీ వాక్స్ కానీ నేచర్ వాక్స్ కానీ ట్రీ ప్రొటెక్షన్ కానీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ నా హ్యాబీస్ అండ్ ప్యాషన్ థ్యాంక్ యూ నా పేరు సుధీర్ కోదాటి ఉండడం ఇప్పుడు ప్రస్తుతానికి కెనడాలో ఉంటున్నా ఆటవా నగరంలో కెనడా రాజధాని బట్ ఇక్కడ నేటివ్ వచ్చి దండేపల్లి అని వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కదుర్తి మండలం సో వ్యవసాయం నేచరు ఎకాలజీ మంచి ఆలోచనలుండి మంచి మనసున్న వాళ్ళను ఒక దగ్గర తీసుకురావడం ఇది ఇవన్నీ నాకు కొంత ప్యాషన్ నా పేరు వినోద్ రెడ్డి నేటివ్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉండేది ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉంటాను నేచర్ అంటే ఇష్టము ఆ రకంగా ఇక్కడ రావడం జరిగింది నేను ప్రణవి మేము ఉండేది హనంకొండ ప్రస్తుతం నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎలక్ట్రానిక్స్ అఖిల మాసడి పిహెచ్డి సెకండ్ ఇయర్ చేస్తున్నాను వెస్ట్ బెంగాల్లో నేటివ్ వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లి నా పేరు మల్హాలరావు నేటివ్ వచ్చి దండేపల్లి ప్రస్తుతం వరంగల్లో ఉంటున్నా అనంపూర్లో ఉంటున్నా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇదివరకు ఫార్మరు ఇప్పుడు వచ్చి ఊరగల్లు కన్జ్యూమర్ ఫోరం అనే ఒక ఫోరంలో చేస్తున్నాము సేవా కార్యక్రమ పర్యావరణం మా హనుమకొండలో 46వ డివిజన్లో ఆ డివిజన్లో కొంత కాలనీలు మొత్తమే ప్లాస్టిక్ అనేది లేకుండా బంద్ చేసి కొద్దిగా అవేర్నెస్ దేవాలి అనేది చేస్తున్నాము ఇది ఇంట్రెస్ట్ మద్దండపల్లి వరంగల్ అర్బన్ గ్రామ హరితహారం నర్సరీ వన సేవ నా పేరు రాజ్కుమార్ దండేపల్లి విలేజ్ నేను గీత కార్మికుడిని అలాగే వ్యవసాయం చేస్తాను నా పేరు అన్నారావు వర్దెల్లి అన్నారావు దండేపల్లి గ్రామం గట్టు గుట్ట ఎంతో చూసినాము అడవిలో మంచి వర్షంలో స్నానం చేసాము ప్రకృతిలో గాలి తీసుకొని అలా ఎంతో సంతోషంగా తిరిగినాము ఇంకా తిరుగుతున్నాము చాలా సంతోషంగా ఉంది ప్రకాష్ రావు మాది సురారం నేటివ్ సురారం వరంగల్ అర్బన్ జిల్లా నేను ఇప్పుడు ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నా డెవలప్మెంట్ ఆఫీసర్గా గత 25 ఇయర్స్ నుంచి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ చేస్తున్నా వరంగల్లో ఉంటాను లోకల్ అనుకుండా చేస్తున్నా ఈ వ్యవసాయం ఇవన్నీ ఇంట్రెస్ట్ చెట్లు పెంచడం వ్యవసాయం నా పేరు సందీప్ గుంటుపల్లి అండి మాది ఒరిజినల్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ కానీ మేము పెరిగినంత హైదరాబాద్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కెనడాలో ఉంటున్నాను ప్రొఫెషన్ వైజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఫార్మింగ్ హ్యూమన్ రిసోర్సెస్ అటు సైడ్ బాగా ఇంట్రెస్ట్ అండి పీపుల్ అండ్ వర్క్ గురించి చాలా రీసెర్చ్ చేస్తుంటాను కరెంట్లీ ఒక మూడు నాలుగు ఎకరాల్లో ఒక గోధుమ వెరైటీ కెనడాలో పండిస్తున్నాను ఇంకా పెరుగుతూ ఉన్నామని ఆలోచన అండ్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి చేసి మా ఇంట్రెస్ట్ని షేర్ చేయటం ప్లస్
ఇంకా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే తెలుసుకుంటూ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ మా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ ఉండాలనేది ఐడియా. సుధీర్ గారు మేము 4-5-6 ఇయర్స్ నుంచి అసోసియేషన్ ఉంది అండ్ వీఆర్ డూయింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్. నా పేరు ఆంజనేయుని, నాయనేని, దండపల్లి, వరంగల్ అర్బన్ జిల్లా, అగ్రికల్చర్ ఫార్మర్ గారు. నా పేరు శ్రీనివాస్ కోదాటి అండి. మా ఊరు గ్రామం దండేపల్లి, డిస్ట్రిక్ట్ వరంగల్ అర్బన్. నేను బెంగళూరులో ఒక 15 ఇయర్స్ కార్పొరేట్లో వర్క్ చేశాను. రీసెంట్గా రిజైన్ చేసి ఊరికి వచ్చాను. ఊర్లో అగ్రికల్చర్ చేస్తున్నాను. నా పేరు సవీన్ అండి. మాది దండేపల్లి గ్రామం. నేను ములుగు డిస్టిక్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సిపిఎం అనే ఒక స్వచ్ఛంద సంస్థ. వెనిశెట్టి రాజన్న, దండేపల్లి గ్రామం, వరంగల్ అర్బన్ జిల్లా. వ్యవసాయం చేస్తాము, అగ్రోఫారెస్ట్రీ, సిల్వికల్చరు ఇంట్రెస్ట్. నా పేరు కృష్ణ కోమండ్ల. నేను కెనడాలో ఉంటున్నా, అక్కడ టీసీఎస్లో అకౌంట్ మేనేజర్గా ఉంటున్నా. మా నేటివ్ వచ్చి తొరూర్ వెల్కట్. ఉండేది అమ్మా నాన్న వాళ్ళు ఉండేది హనుమకొండ. నా పేరు జయవీర్ కోటగిరి. నేను ఉస్మానియాలో పిహెచ్డీ అయిపోయింది, తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ.org అనే వెబ్సైట్లో వర్క్ చేశాను. తర్వాత జర్నలిస్ట్గా పనిచేస్తుంది. కాళేశ్వరం కన్నా ముందు గోదావరి ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాంకులకు వాళ్ళకి పంపుతాయి. ఇంటికి నీరు అన్న ప్రాజెక్ట్ మొత్తం ఇదేనా? ఇదే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా ఇక్కడ వీళ్ళు విల్లుగు చెట్టు అంటారు. దీని యొక్క ఆకులు టార్టాయిస్ మస్కిటో కాయిల్స్లో కూడా వాడడం జరుగుతుంది. ఆయుర్వేదిక్ దోమలు రాకుండా వాడతారు. మంచి స్మెల్ వస్తుంది, రిపెలెంట్. దీని యొక్క టింబర్ మటన్ చికెన్ షాపులలో డిస్క్స్ పెట్టి, బిల్లెట్స్ పెట్టి, బేస్గా పెట్టి వాడుతుంటారు. అంత గట్టి గట్టి కాదు, చెక్క చిదలు చిదలు కాదు. కాదు, వేరే కట్టె మీద అయితే మటన్ అంటుకుంటది అంతా. అవును, ఇది అంటుకో. అట్లా కాదు. ఏం పేరు సార్ ఇది? విల్లుగు, క్లోరోజైలాన్ సిటీనియా. సిటీనియా సాటిన్ అని అంటారు. సాటిన్ వుడ్. సాటిన్ బికాస్ ఆఫ్ దిస్ మటన్ బిల్లెట్స్. దిస్ ఇస్ ఇలా రెండు రకాలు ఉన్నాయండి సార్. ఆకులు గానే కట్ చేస్తున్నారు కదా. ఈ ఆకులు రెండు రకాలు ఉన్నాయి. ఇది వేరు చెట్టు. అది రెండు చెట్లు ఉన్నాయి. అది బొద్ద చెట్టు అండి. పక్కన ఉన్నది బొద్ద చెట్టు. బొద్ద చెట్టు ఇంకా గట్టిది. ఇది విత్తనం రాలిపోయింది. ఇది మన కొంత ఇది ఫిబ్రవరి మార్చి డ్రమ్ స్టిక్ లీఫ్ లాగా ఉన్నది. Even this rock is also but this is porous compared to this is formation kada more porous than this one. Adi formation kada introduced kada formation formation kada pre historic vallu kuda tirigaru ikkada pandavala gutta lo meer inka chaala ganapadthayi pre historic man paintings lo bommal kada ok sir ok sir ivandi ok sir gatti unda idante stone ayyadu మట్టి సార్. సో ఇట్ ఇరిగేట్స్ గోదావరి. ఇట్ ఇరిగేట్స్ అబౌట్ 5. మనం పోబోయేది పంపింగ్. ఇట్స్ నాట్ ఒక దగ్గర స్టోరేజ్ లేదు, పంప్ అంటే
చాలా టఫ్గా ఉంటుంది. ఈ టఫ్ టింబర్ని మనం గ్రానైట్ వాడే లారీలలో గ్రానైట్ పీసెస్కి కింద డ్యామేజ్ కాకుండా వాడతారు. దీన్ని గుర్తుపట్టడానికి ఇది కెటపల్ట్ అంటే గులేర్ లాంటి షేప్లో ఆకులు విన్యాసం ఉంటుంది. ప్రతి ఆకుకు గులేర్ లాగా ఇట్లా వైల్డ్ బోర్ అండ్ దిస్ ఈస్ ద స్కాట్ ఆఫ్ లంగూర్ అంటే అరుగుతుంది ఇది లంగూర్ 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 కొండెంగ చూడగలుగు. పెద్ద క్యూ ఉండేది మా ఊర్లో. అదేపోతే దాటి చెట్లను కూడా రకరకాలుగా తీసుకుంటాం. ఇతర చెట్లు కూడా ప్రతి ఒక్క పని ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ప్రతిదీ తీస్తాం. ప్రజెంట్లీ కొబ్బరి కల్లు కూడా అందరు చూస్తున్నారు కదా యూట్యూబ్లో చూస్తారు. కొబ్బరి నీర కర్ణాటకలో అమ్ముతున్నారు. 10 rupees ఆఫ్ దిస్ కప్ ఇస్ 10 rupees. ఇన్ పార్క్స్ ఇఫ్ యూ విజిట్ టు సమ్ ఆఫ్ ది పార్క్స్ నేను ఒక 10 సంవత్సరాల క్రితం మన రాజేశ్వర్తో రోడ్ లైఫ్ ఫౌండేషన్ రాజేశ్వర్ నేను ఈవెంట్ టు బీఆర్ హిల్స్ సదర్న్ కర్ణాటక డాక్టర్ సుదర్శన్ వాళ్ళని కలవడానికి. అదంతా వీరప్పన్ ఏరియా. అయితే పోతుంటే మధ్యన ఒక 2-3 ఎకరాల కొబ్బరి ఫామ్ అన్ని కుండలు కట్టి ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నా అని చెప్పి పిలిపించి ఒక కుండ దిగించి తాగిన కొంచెం బెడ్ బెండ్ ఉండేది. నీరు అనేది మట్టి తీసేస్తేనే నీరు. ఫస్ట్ మట్టి కట్టాలి. మట్టి కట్టేసినాక లాస్ట్ టైం ఏంటంటే కొంచెం ముగ్గురు పెట్టాలి. ముదరడం వల్ల దాన్ని ఉన్న మట్టి తీసేస్తాం. తీసేసినప్పుడు దానిలో పడేది కాబట్టి నీరా తీయదనంగా ఉంటుంది. మన ఆల్కహాల్ మొత్తం ఉండదు ఏం లేదు. అప్పుడు ఎవరైనా తాగదు. కూల్ డ్రింక్ లాగా తీగలు తీగలు వచ్చిన లెక్కనే ఉన్నాయి. ఇక్కడ పండే తీగలు దాటుకుంటున్నా తీగలు దాటుకుంటే వేరే చూసుకోండి. రాగేష్ మీకు ఉందా దాని కోసం మంచిగా ఏం మీదకి ఎక్కలే దాని మీదకి ఎక్కలే ఉందండి. కొద్దిగా మీదకి రండి మీదకి రండి పడుతుంది దాంట్లో పెట్టండి ఫ్రీ ఉంటుంది ఫ్రీ హ్యాండ్ మీదకి జరుగు.
ఉన్నారా సార్? ఇది కూడా అదే, ఇది పెద్దగా ఉంది. ఇంకా ఎక్కేవాళ్ళు ఐదేళ్ల మీద ఎక్కాలా, దిగేటప్పుడు మడ మీద కలిసి కింద కింద దిగేటప్పుడు మడమే సార్. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాలండి, ఇక్కడ పైకి వస్తుండే ప్లేస్ కూడా మా నాన్న సింగరేణి ఎంప్లాయ్ కాబట్టి ఇట్లా ఉంటది కాబట్టి దిగి దిగేటప్పుడు చెప్పిండు, ఎక్కేటప్పుడు ఎక్కి చెప్పిండు. అదే విషయం ఇవాళ నాకు thank you.
ఫస్ట్ కట్ట చూసుకొని జనాలు రిలాక్స్ కావాలి. బతుకమ్మలన్నీ అక్కడ ఇచ్చినటువంటి వాటి పెద్ద ఉంటాయి, ఉడని ఉడని టేబుల్స్ వాటి మీద క్లాత్ వేసి బతుకమ్మలు ఒదిక్కు పెడతారు, ఫోటో ఒదిక్కు పెడతారు. ఆడుకోవాలి వచ్చినాక అక్కడ తీసుకొని చాలా అంటే రెజిస్ట్రేషన్ చాలా పెడుతుంది పార్క్స్. కెనడాలో బాగుంటుంది కదా, ఫారెస్ట్ లోపలికి వెహికల్ వెళ్తుంది, ఆ రాత్రంతా అందులోనే వెహికల్ ఉంటుంది అని చెప్పి అన్నారు. క్యాంపింగ్ అది సేఫ్ క్యాంప్ సైట్స్ ఉంటాయి. మారేడు విల్లాస్ సైడ్ ఉన్నట్టు ఉన్నది మనకు ఏది తెలంగాణలో చెప్తున్నారు. ఫారెస్ట్ ప్లేస్ Thank you.